కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో పి రామకృష్ణ, ఈ బాలగంగాధర్ రెడ్డి, వి అశోక్ కుమార్ సిబ్బంది, జనార్దన్ రావు అండ్ కృష్ణా నాయక్ కలిసి బద్వేలు టౌన్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నటువంటి వైద్యం, ఇతర సేవలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సౌకర్యాలు, అంబులెన్స్, ల్యాబ్, ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్స్, యూనిట్ తనిఖీ చేశారు. ప్రభుత్వం సప్లై చేసినటువంటి మందులు, ఆసుపత్రిలో సిబ్బంది హాజరు మరియు రికార్డుల నిర్వహణ గురించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో తేలిన విషయాలను ఒక నివేదిక ద్వారా తమ ఉన్నతాధికారుల గుండా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అని కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజశేఖర్ అయ్యన గారి ఉత్తర్వుల మేరకు కడప ఆఫీసర్ శ్రీ షేక్ మాసూమ్ బాషా గారి ఆధ్వర్యంలో కడప యూనిట్కు చెందినటువంటి పి రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన నేను, మా ఆఫీసు అధికారులైన ఈ బాలగంగాధర్ రెడ్డి, డిఎస్సీ ఆఫీసర్ ఈ అశోక్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు మా సిబ్బంది జనార్దన్ రావు కృష్ణ నాయకులతో కలిసి ఈ బద్వేలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ నిమిత్తం వచ్చినాము. ఈ తనిఖీలో భాగంగా ఈ తనిఖీల్లో వైద్య అధికారులు, తర్వాత ఇతర సిబ్బంది యొక్క హాజరు, వారి యొక్క పనితనము, తర్వాత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఎంత పరికరాల యొక్క వినియోగం, లభిస్తున్నటువంటి సేవలు, యంత్ర పరికరాలు, వాటి యొక్క వినియోగం, పేషెంట్లకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంబులెన్స్ సర్వీసెస్, ఇక్కడ మందులన్నీ సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే విషయం, తర్వాత గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, ఇతరత్ర వ్యాధిగ్రస్తులకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా, వాటిని కూడా సక్రమంగా వైద్యులు వైద్య సేవలు ఇస్తున్నారా అనే విషయం, తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పని ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఉపయోగంలో ఉన్నాయా లేదా పనిచేయమే ఉన్నాయి, ఇతరత్ర అవసరాలు ఏమైనా ఉన్నాయన్నీ కూడా పరీక్షించడానికి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో తేలిన విషయాలను ఒక నివేదిక ద్వారా మా బిజినెస్ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. హెల్త్ సెంటర్ అంటే ఒక స్కేలింగ్ ఉంటుంది, ఇంతమంది ఎక్స్పర్ట్ ఉండాలని, ఆ విధంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్కలు తీసుకున్నాము. ఆ తర్వాత వ్యాకెన్సీ పోస్ట్ ఉంటే వ్యాకెన్సీ పోస్ట్లు కూడా ఏమున్నాయి, ఎవరైనా గైర్హాజరుగా ఉంటే గైర్హాజరుగా ఉన్నారా, వాళ్ళ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది.